మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకున్న విషయం తెలిసిందే. కాగా చిరంజీవి గారికి ఉన్న అనేక క్వాలిఫికేషన్స్ రీత్యా ఇండియాలోనే ఆయన భారతరత్న అవార్డుకు మోస్ట్ ఎలిజిబుల్ పర్సనాలిటీ అని ఆయన అభిమానులు ఇంకా ఎంతోమంది క్రిటిక్స్ ప్రజలు నమ్ముతూ ఉంటారు. కాగా ఇటీవలే జనరల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేసి మెగా ఫ్యాన్స్ నుండి జన సైనికుల నుండి సివియర్ బ్యాక్ ల్యాష్ను ఎదుర్కొన్న ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ మరొక్కసారి మెగా ఫ్యాన్స్ను ఇరిటేట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే మీడియా బ్యారన్ రామోజీరావు గారు జూన్ 8వ తేదీన స్వర్గస్థులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన సంతాపాన్ని వెలిబుచ్చుతూ నంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి గారు ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. వన్ మ్యాన్ విత్ హీస్ 50 ఇయర్స్ ఆఫ్ రెజిలియన్స్ హార్డ్ వర్క్ అండ్ ఇన్నోవేషన్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ లైవ్లీహుడ్ అండ్ హోప్ ఫర్ మిలియన్స్. ద ఓన్లీ వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు రామోజీరావు గారు ఈజ్ కన్ఫరింగ్ హిమ్ విత్ భారతరత్న. అంటే రాజమౌళి గారు రామోజీరావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ ట్వీట్ చూడగానే కొంతమంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వ్యాపారవేత్తలకు భారతరత్న అవార్డు ఇవ్వాలనుకుంటే ముఖేష్ అంబానీ దగ్గర నుండి మొదలుకొని చాలామంది పోటీదారులు ఏర్పడతారు. సహజంగానే ఈ ట్వీట్ మెగా ఫ్యాన్స్కు రుచించదు. ఎందుకంటే వాళ్ళు కేవలం చిరంజీవి గారికి మాత్రమే భారతరత్న అవార్డు ముందుగా రావాలని కోరుకుంటారు కాబట్టి. కాగా అల్లు అర్జున్ గారు కూడా తన ఎక్స్ హ్యాండిల్లో రామోజీరావు గారిని స్మరించుకుంటూ ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. అంతటితో ఊరుకుని ఉంటే బాగానే ఉండేది, కానీ విచిత్రంగా రాజమౌళి గారి ట్వీట్కు కూడా రెస్పాన్స్గా మరొక ట్వీట్ను షేర్ చేశారు. అక్కడే వివాదం రాజుకుంది. ఇక్కడ చూడండి, రాజమౌళి గారి ట్వీట్ క్రింద అల్లు అర్జున్ గారి ట్వీట్ ఉంది. ఐ హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్ ఇన్ మై హార్ట్ సర్, యూ స్పోక్ మై హార్ట్, థ్యాంక్ యూ ఫర్ వాయిసింగ్ ఇట్. అంటే దాని అర్థం సేమ్ టు సేమ్ నా ఫీలింగ్ కూడా ఇదే సార్, నా మనసులో ఉన్న మాటను మీరు అక్షరాల ద్వారా చెప్పారు అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే రామోజీరావు గారికి భారతరత్న అవార్డు రావాలని అల్లు అర్జున్ గారు కూడా కోరుకుంటున్నారన్నమాట. అంటే దానికి మరొక అర్థం చిరంజీవి గారికి ఆ అవార్డు రాకూడదని కోరుకుంటున్నారా ఏమో. ఏదేమైనా అల్లు అర్జున్ గారు మరి మెగా ఫ్యాన్స్ని టీజ్ చేయడం కోసమో లేదా అసంకల్పితంగానో ఈ ట్వీట్ను మాత్రం షేర్ చేశారు.